మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం, అప్పుల బాధలు, కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని అనుకుంటూ ఉన్నారా? మీకు వద్దన్నా కూడా డబ్బు వచ్చి మీ ముంగిట కొరవాలని అనుకుంటున్నారా? అయితే మీరు దీపావళి అమావాస్య రోజున ఇలా కనుక తప్పకుండా చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేసినట్లయితే మిమ్మల్ని లక్ష్మీదేవి తప్పకుండా కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి సంపదను ప్రసాదించే తల్లి దేవత, కుబేరుడు కోశాధికారి. చాలా మందికి ధనాన్ని సంపాదించే కలను కలిగి ఉంటారు, కానీ వారికి ఎలా పొదుపు చేయాలో తెలియక వృధా ఖర్చులు చేసి ధనాన్నంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి ధనాన్ని సంపాదించడంతో పాటుగా దానిని ఆదా చేసుకోవటము, తగిన చోట ఖర్చు పెట్టడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దీపావళి రోజున లక్ష్మీదేవిని, దేవత యొక్క కుబేరుని కూడా పూజించమని చెప్తారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఈ యొక్క పండుగను ఎంతో శోభాయమానంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క చిన్నపాటి పరిహారాన్ని చేసుకోండి, తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది. రాత్రిపూట 11 రూపాయి బిల్లులను తీసుకొని మీ ఇంటి పైన చంద్రుని యొక్క వెలుగు పడేలాగా పెట్టండి. అమావాస్య రోజున చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు అనేటటువంటి ప్రశ్నలు అవసరం లేదు. 6 బయట మీరు అలా ఉంచండి. ఆ తరువాత ఉదయాన్నే 6 రూపాయి బిల్లులను తెచ్చుకొని మీ ఇంటిలో పూజ గదిలో పెట్టుకోండి. ఆ బిల్లలకు పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పూలతో పూజ చేయండి. తరువాత ఆ 11 రూపాయి బిల్లులను తీసుకుని పసుపు రంగు వస్త్రంలో కట్టి దానిని, మీరు డబ్బులు దాచేటటువంటి బీరువా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాలి. మీ ఇంట్లో డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్రదేశంలో పెట్టండి. ఇలా కనుక చేసినట్లు అయితే మీ ఇంటిలోకి ధనం ఆకర్షింపబడుతుంది. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజున, అంటే దీపావళి అమావాస్య రోజున ఇలా చేసి సిరి సంపదలను సంపాదించుకోండి. అమావాస్య ఒక్కరోజు మాత్రమే ఇలా చేయండి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం పూట నిద్ర లేవు కానీ ఎవరిని కూడా చూడకుండా మీ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకొని చూసి ముఖం మీద 2 అరచేతులను తిప్పుకోండి. ఇక భోజనానికి ముందు ఎంగిలి చేయకుండా మొదటి ముద్దను గోమాతకు తినిపించాలి. వీలు లేదని అనుకున్నట్లయితే అన్నం వడ్డకానే ఒక ముద్దను తీసి పక్కన పెట్టుకుని తర్వాత పెట్టుకోవచ్చు. పాచిపోయిన అన్నాన్ని మాత్రం ఎప్పటికీ కూడా గోమాతకు పెట్టకండి. ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లును శుభ్రం చేసుకోండి. ఇల్లును శుభ్రం చేసుకోకుండా ఉదయం పూట అల్పాహారం తినకూడదు. సంధ్యా సమయంలో ఇల్లును ఉంచకూడదు. సంధ్యా సమయానికి పూర్వమే ఆ ఇంటి ఇల్లాలు స్నానం చేసి కాళ్ళు ముఖమైనా సరే కడుక్కొని ఇంట్లో దేవీదేవతలకు ధూపదీప హారతులను ఇవ్వాలి. ఎటువంటి పని మీదైనా సరే మీరు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.